الحمد لله رب العالمين الصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అబద్ధపు సాక్ష్యం తీవ్రంగా నిషేధించబడింది. ఈ విషయం మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు సూరే అల్ హజ్ 30 వాక్యంలో అల్లాహ్ సుబ్హాన వ తాలా ఇలా అంటున్నాడు, మీరు అబద్ధపు మాటలు పలక్కండి అని అల్లాహ్ సుబ్హాన వ తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. అదేవిధంగా సూరే ఫుర్ఖాన్ 72 ఆయతులో, ఓ విశ్వాసులారా, అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వవద్దు, వారు ఇవ్వరు అని కూడా తెలియజేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను మనం పరిశీలించినప్పుడు హజరత్ అబూ బక్రా రదియల్లాహు తాలా అన్హు వారు, దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఘోరాతి ఘోర పాపాలేవో నేను మీకు తెలపనా అని అడిగారు. అందుకు సహచరులు, తప్పకుండా తెలపండి దేవ ప్రవక్త అని విన్నవించుకున్నారు. అప్పుడు ఆయన, ఘోరాతి ఘోర పాపాలు అల్లాహకు సహవర్తుల్ని నిలబెట్టడం, తల్లిదండ్రులకు అవిధేయత చూపడం అని చెప్పారు. ఆ తరువాత, ఆనుకొని కూర్చున్న వారల్లా సర్దుకొని కూర్చుంటూ ఆ అబద్ధపు మాట, అబద్ధపు సాక్ష్యం కూడా అని అన్నారు. ఆ మాట ఆయన అదే పనిగా అనసాగారు. అప్పుడు మాకు ఇక ఈయన గారు ఈ మాట చాలిస్తే బాగుంటుంది అని అనిపించింది. ఈ హదీస్ సహీ బుఖారీ మరియు ముస్లింలో ఉంది. సహీ బుఖారిలోని షహాదత్ ప్రకరణంలో మరియు సహీ ముస్లింలోని ఈమాన్ ప్రకరణంలో ఈ హదీస్ను క్రోడీకరించడం జరిగింది. అబద్ధపు సాక్ష్యం చెప్పడం ఎంత పెద్ద పాపమో ఈ హదీస్ ద్వారా బోధపడుతుంది. కానీ దురదృష్టవశాత్తు సోకాల్డ్ ముస్లింలు ఇతర ఘోర పాపాల్లాగా ఈ ఘోర పాపానికి కూడా పాల్పడడం సర్వసాధారణమైపోయింది. దేవుడు మనల్ని రక్షించుగాక. ఆమీన్. అల్లా సుబ్హానహు వ తాలా మనందరికీ హదీసుల ప్రకారం మరి ఖురాన్ ప్రకారం మన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరుద్దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.